ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 19వ తారీఖున జరిగిన ఎంపిటిసి జెడ్పిటిసి కౌంటింగ్ ప్రక్రియలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభంజనాన్ని చూపించింది. జెడ్పిటిసిలో కనీసము 2% సీట్లను కూడా ప్రతిపక్షాలు కైవసం చేసుకోలేకపోయాయి. 98% వైఎస్ఆర్సిపి ఖాతాలో పడింది. ఎంపిటిసిలు 90% పైగా 95% వరకు వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచింది. 5 జిల్లాల్లో ఒక్క జెడ్పిటిసిని కూడా వేరే పార్టీలు గెలుచుకోలా. ఇంకా తెలుగుదేశం పార్టీ చతికిలి పడింది. వైఎస్ఆర్సిపి ప్రభంజనం ముందు జనసేన బీజేపీ పార్టీ కూడా నిలబడలేకపోయినాయి. జనసేన బీజేపీ కలిసి వాళ్ళకు వచ్చినన్ని సీట్లు ఇండిపెండెంట్ కంటే తక్కువ ఉన్నాయి. 2019లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్ల కంటే బాగా గణనీయంగా తగ్గిపోయినాయి. తెలుగుదేశం పార్టీ మేము ఎన్నికలు బహిష్కరించామంటున్నారు. ఈ ఎన్నికలు జరిగింది 8/8/2021. ఈ నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు జరిగింది? 20/20 జనవరిలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. జనవరి 20 నాటికి నామినేషన్లు వేశారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్తో బీ ఫార్మ్ ఇచ్చి పంపించారు. వివిధ జిల్లా అధ్యక్షులు బీ ఫార్మ్ ఇచ్చి నామినేషన్ వేశారు. నామినేషన్కి మీరు పరిశీలనకి వెళ్ళారు. ఉపసంహరణ అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. దీనికి 10వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ప్రభావితం చేసి ఇవి అనుకూలంగా లేవు ఓడిపోతాననే అనుమానంతో మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎంపీటీసి, జెడ్పిటీసి ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ప్రభావితం చేసి ఆయన ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా వాయిదా వేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభియోగాలు చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్సిపి పార్టీ అభియోగాలు చేస్తుంది. ఏది ఏమైనా భారతదేశ చరిత్రలో ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత 12 నెలలకి ఎన్నిక జరగటం, బ్యాలెట్ పేపర్ డబ్బాలోకి వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత కౌంటింగ్ జరగటం ఇదే. అంటే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత 18 నెలలకి ఫలితం విడుదల అవటం అనేది ఇంకెంతవరకు ఎక్కడా కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడా జరగల. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనం ఎక్కించేసుకోవచ్చు. నామినేషన్ నుంచి ఫలితం ప్రకటించే వరకు 18 నెలలు నిర్వహించిన ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అవుతుంది. దీంట్లో నామినేషన్ వేసిన తర్వాత 8/8 బహిష్కరణ అనేది ఉత్పన్నం కాదు. మీరు బీ ఫార్మ్ ఇచ్చారు. బీ ఫార్మ్ ఇచ్చి మీరు పోటీ చేయట్లేదని చెప్తే ఎట్లా కుదురుతుంది? ఆనాడు 8/8 ఎన్నిక జరిగే సమయానికి ఉపసంహరణ అయిన తర్వాత మీ బీ ఫార్మ్ వెనక్కి రాదు. ఇవి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మొత్తం ఓడిపోయారు. ఒక్కడు కూడా రాలా. తాడిపత్రి ఒకటి వచ్చిందంటే అది జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క వ్యక్తిగత ప్రతిష్టతో వాళ్ళు గెలిచారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వైఎస్ఆర్సిపిలోకి. రేపో మాపో వెళ్ళిపోద్ది, అది కూడా వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఒక్క మున్సిపాలిటీకి వెళ్ళాల, ఒక్క కార్పొరేషన్కి వెళ్ళాల. ఇక పంచాయతీలు ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి మొత్తం అన్ని జిల్లాల్లో ఏకపక్షంగా 90% పంచాయతీలని వైఎస్ఆర్సిపి గెలిచింది. అక్కడ పంచాయతీలకు సింబల్ లేదని లేదు కనుక వైఎస్ఆర్సిపి సర్పంచులు కూడా మా ఖాతాలోనే వేసుకున్నారు. తెలుగుదేశం వేసుకున్నా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కొద్దిమంది గెలిచారు. కౌన్సిలర్లు, కార్పొరేట్లు గెలిచారు. ఏ ఈ పార్టీలో ఉంటే మనం, తెలుగుదేశంలో ఉంటే మనకేం పనులు కావని మార్చేశారు, మారిపోయారు.
ఆ గెలిచినోళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. మేయర్లు చైర్పర్సన్లు ఎట్టాగో లేరు. ఆ ఉన్న కొద్దిమంది కూడా ఈ విజయవాడ విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా జారుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వార్డు అభివృద్ధి చేయాలి కదా, ప్రజలు అడుగుతారు కదా, ప్రతిపక్షంలో కూర్చుని విమర్శిస్తూ కూర్చుని ఏం జరుగుతుందని చేరేశారు. అదేవిధంగా సర్పంచులుగా ఇండిపెండెంట్గాను వేరే పార్టీ మద్దతుతో గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళకి నిధులు రావాలంటే ప్రభుత్వం అనుకూలత ఉండాలని చెప్పి ఆ తెలుగుదేశం సర్పంచులు కూడా గెలిచిన వాళ్ళు దాంట్లో వెళ్ళిపోయారు. గెలవలేదు, తక్కువ మంది గెలిచారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా కొద్దిమంది ఎంపీటీసీలు గెలిచారు, వాళ్ళు కూడా ఈ తెలుగుదేశంలో ఉంటారని నమ్మకం లేదు. జనసేన బీజేపీలో గెలిచిన వాళ్ళు మారరు, వాళ్ళు దాంట్లోనే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ప్రజలకు మెప్పు పొందాలి, ఏదో చెయ్యాలి అనే తపంతో అధికార పార్టీలో కలిసిపోయి వాళ్ళు వాళ్ళ వార్డులు వాళ్ళ గ్రామాలు వాళ్ళ ఎంపీటీసీ సెగ్మెంట్లు బాగుపడాలని వాళ్ళు కృషి చేస్తుంటారు. ఈ రోజున గ్రామాలలో సర్పంచులంతా వైఎస్ఆర్సిపి, మున్సిపాలిటీలు కార్పొరేషన్లంతా వైఎస్ఆర్సిపి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు 13 జిల్లా పరిషత్తులు వైఎస్ఆర్సిపి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకపక్షంగా స్థానిక సంస్థలన్నీ ఒకే పార్టీకి అధికార పార్టీకి ఉండటం మొట్టమొదటిసారి. అంటే పూర్తిగా పట్టు కోల్పోయింది, అడ్రస్ కోల్పోయింది, అసలు పార్టీ ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలా అయిపోయిందా అనే అనుమానం ప్రజలకు కలుగుతూ ఉంది. ఎక్కడా లేదు. ఇప్పుడు వీళ్ళు బహిష్కరించని చెప్పినా బహిష్కరణ ఏంటి? మీరు బీ ఫార్మ్ ఇచ్చి నామినేషన్ వేసినా ఇంకా బహిష్కరణ ఏంటి? ఆడలేక మధ్యల ఓడు అని అంటున్నారు. దమ్ము లేదు, సత్తా లేదు, అందుకని పోటీ నుంచి తప్పుకున్నారు. ఉత్తర కుమారుల్లా తప్పుకున్నారు. ఇది రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోరాటం చేయలేదంటే ఇది దమ్ము లేదు, సత్తా లేదు, ఇక పార్టీ జెండా పీకేసి కంపెనీ దుకాణం మూసుకోవడానికి సిద్ధము అని. ఈ విషయంలో కొంతమంది నాయకులు తీవ్రంగా విభేదించారు. కోరంట్ల బుచ్చయ్య చౌదరి, అక్కడ జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా, అశోక్ గజపతిరాజు విజయనగరం, ఇట్లా కొన్ని చోట్ల ఏంటండి రాజకీయ పార్టీ పోటీ చేయాలి, సైనికుడు కవాతు చేయాలి, క్రీడాకారుడు ప్రాక్టీస్ చేయాలి, ఇది లేకుండా వాళ్ళు పోటీలో లేము మేము అంటే ఇంకా కొంతమంది పెడార్థాలు కూడా తీస్తున్నారు. వీళ్ళకి ఈ సర్పంచ్ అభ్యర్థులకు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులకి ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. ఇది ఆర్థిక సహాయం చేసినా కూడా వృధా. ఎట్టగో గెలవు, వైఎస్ఆర్సిపి ప్రభంజనం ఉంది కనుక అని చెప్పి ఆట ఆడకుండా తప్పుకున్నారు అని చెప్పి ఒక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి స్థానిక సంస్థలు ఎక్కడా ఉనికి లేకుండా, నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ఏమీ లేకుండా 2024 ఎన్నికల్లో గెలవడం అసంభవం. పైగా 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమాత్రం ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఎక్కడ కూడా ప్రజల్లో అసహనం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఊహించుకుంటున్నారు, ఊహాలోకంలో ఉన్నారు. ఎక్కడా కూడా అసంతృప్తి లేదు. ఇక ఇప్పుడు 23 ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో గెలిచారో అక్కడ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభంజనమే. ఆ 23లో 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. పేరుకు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు. ఆ నియోజకవర్గాలే కాదు, మొత్తం 23 నియోజకవర్గాలు కూడా మొత్తం వైఎస్ఆర్సిపి మయమైంది. అంటే వైఎస్ఆర్సిపి ప్రభంజనం నడుస్తూ ఉంది. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది. 5 సంవత్సరాలు 2024 దాకా ఆగటం కంటే 23లోనే 4 సంవత్సరాలు దాటగానే ఎన్నిక పెట్టేసి
ఇక శాశ్వతంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎలా మూత వేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పార్టీ ఈ జెండా పీకేసి ఈ పార్టీని మూత వేసేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే 2023లో ఎన్నిక పెట్టి మళ్ళీ గెలిచేస్తే ఇక శాశ్వతంగా తెలంగాణ పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎట్లా దుకాణం బంద్ అయిందో ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ మూతపడిపోతుందని ఆలోచన ఉన్నాడు. కనుక ఒక సంవత్సరం ముందుగా ఎన్నికలు పెడదామనే ఆలోచన కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ని పిలిచాడు, ఎన్నికల వ్యూహకర్త అభిప్రాయం తీసుకుంటున్నాడు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఒక సంవత్సరం ముందు ఎన్నికలో పెట్టుకుని ఎలా అయితే విజయం సాధించాడో అదే బాటలో మనం కూడా ప్రయాణించి ఈ దిగాలుగా బలం లేకుండా ఉన్న ప్రతిపక్షాలు ఇటువంటి సమయంలో పెట్టుకుంటే బాగుంటుంది కదా, రెండో టర్ము ఖచ్చితంగా గెలుస్తామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆనందోత్సవాలతో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి విషాదం మిగిలింది. వాళ్ళు నిన్న మొన్నటి దాకా సెప్టెంబర్ 15న రఘురామకృష్ణరాజు వేసిన బెయిలు రద్దు పిటిషన్తో జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, జగన్ జైలుకి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమైపోతుంది, ఇక తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీని వదిలేద్దామనుకునే నాయకులను ద్వితీయ శ్రేణి నాయకులను కార్యకర్తల్ని పార్టీలో ఉంచుకోవడం కోసం వాళ్ళు జగన్ జైలుకి వెళ్తున్నాడు జగన్ జైలుకి వెళ్తున్నాడని ఒక ప్రచారం చేశారు. ఈ సిబిఐ కోర్టులో ఆ తీర్పు విన్న తర్వాత ఒకంత తెలుగుదేశం పార్టీ షాక్కు గురైంది. ఆ షాక్కు గురైందంటే సెప్టెంబర్ 15 ఒక షాకు తింటే మళ్ళీ సెప్టెంబర్ 19న ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఘోర పరాజయం అనేది ఊహించలా. మేము బహిష్కరించామని చెప్పినా అక్కడ బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి కదా, అక్కడ సైకిల్ గుర్తుకి ఓట్లేశారు కదా, కనుక వీళ్ళు ప్రకటించుకున్నా ఓడిపోతామని ముందుగా తెలిసి ఏదో గౌరవం కాపాడుకోవటానికి మేము ఉపసంహరించుకున్నాము, పోటీ చేయట్లేదు, బహిష్కరిస్తామని ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నార్థకమే. కొద్దిమంది నాయకులు ఎవరైతే ఇంకా పార్టీని అంటిపెట్టుకున్నారో త్వరలో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వెళ్దామా లేదు శాశ్వతంగా ఎన్నికల నుంచి తప్పుకుందామా, ఎందుకు వచ్చిన గోళ జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే బదులు ఎవరింట్లో వాళ్ళు హాయిగా ఉన్నాం, ఇక మళ్ళీ కనీస భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు అని చెప్పి విజ్ఞులు మేధావులు విద్యాధికులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ పోయి మొత్తం అధికారం అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీలు అన్ని కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ కైవసం అయిన తర్వాత అధికారంలో ఆ పార్టీ ఉన్నాక ఎవరైనా రాజకీయాల్లో ఉండేది ప్రజలకు సేవ చేద్దామని ఉంటారు. ఆ సేవ చేసే అధికారము అవకాశం లేనప్పుడు ఎందుకులే మనకని తప్పుకుంటారు. ఇక దీని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏం జరిగిందో అదే జరగబోతూ ఉంది. 2023లో ఎన్నికలు జరిగినా 2024లో ఎన్నికలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికార దిశగా రావటం, మొన్న 23 వచ్చిన ఈసారి ఆ 23 కూడా రావు 5కే పరిమితం అవుతుంది అంటున్నారు. పార్టీ పూర్తిగా బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు పెరగటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదు, లోకేష్ సమర్థత లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ప్రభంజనాన్ని వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంటే విషాద గీతాలు పాడుకుంటూ ఉంది తెలుగుదేశం పార్టీ.